సార్, ఇక్కడ ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు జయభారత్ పార్టీ పెట్టారు, మీ ఆశయాలను తీసుకుని వెళ్తున్నారు జనాల్లోకి. కానీ జేడి లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఒక సెంట్రిక్ పర్సన్గా ఒక అంటే టాప్ లీడర్గా ఉండాలనుకున్నారు, నెంబర్ వన్ పొజిషన్లో ఉండాలనుకున్నారు. దానివల్లనే పవన్ కళ్యాణ్ గారితో విభేదించి బయటకు వచ్చేశారు. ఇందాక కూడా నేను వస్తూ ఉంటే ఒక కుర్రాడు, అంటే ఓటు ఫస్ట్ టైం ఓటరు, నాతో అన్నమాట, జేడి లక్ష్మీనారాయణ గారు ఆ పార్టీలో ఉండుంటే ఇప్పుడు వైజాగ్ ఎంపీ అయ్యేవారు అని అన్నాడు నాతో ఒక కుర్రాడు ఇందాక. సో కాదు, అట్లాగేమీ ఉందా మీరు అంటే నెంబర్ వన్ ప్లేస్లో నేను ఉండాలి, సో ఇద్దరు నెంబర్ వన్ ప్లేస్లో ఉండడం వల్ల అక్కడ ఫిట్ కాకపోవడం వల్ల బయటకు రావడం జరిగిందా? నేను ఎప్పుడు కూడా రాష్ట్రం నెంబర్ వన్గా ఉండాలని కోరుకుంటాను. నేను నెంబర్ వన్గా ఉండడం కాదు, దానికోసం ఏంటంటే నిర్దిష్టమైన ఐడియాలు మనకు ఉంటాయి. ఆ ఐడియాలను అమలు చేయాలి అంటే ఏమవుతుందంటే మనకు ఆ విధమైన వాతావరణం కావాలి. నేను ఇప్పుడు అదే అంటున్నాను, ఈవెన్ ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా అందరం కలిసి పనిచేద్దామని నేను అంటున్నాను, కానీ నా మాటే నెగ్గాలి అని నేను అనట్లేదు. ఇప్పుడు అందరం కలిసి పనిచేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్లో పెడదామని అనుకుంటాను, ఎందుకంటే నేను సుస్పష్టంగా నా భావాలను వ్యక్తం చేసే వ్యక్తి. కానీ రాజకీయ పార్టీల్లో ఎలాగుంటుందంటే ఆ విధంగా సుస్పష్టంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే వాళ్ళకి పెద్ద నచ్చకపోవచ్చు చాలా చోట్ల. ఈ పర్టికులర్ కేసులో నేను చెప్పట్లేదు, జనసేన గురించి నేను మాట్లాడట్లేదు, కానీ మిగతా పార్టీల్లో కూడా ఎక్కడైనా చూడండి, ఒక డిసెంట్ వాయిస్ ఎక్కడైనా ఉంటుందా? ఇప్పుడు అసలు ఇప్పుడు ప్రస్తుత పార్టీ తీసుకుంటే, ప్రస్తుత ప్రభుత్వం తీసుకుంటే ఎమ్మెల్యేలకు వాళ్లకు 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా లేదని విన్నాను నేను. ఇంకా అభిప్రాయాలు వ్యక్తం చేసేది ఏముంది? వన్ వే కమ్యూనికేషన్, అటు నుంచి ఇస్తే వినడమే. కానీ యాక్చువల్గా నేను అనేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో చర్చలు జరగాలంటాను నేను. ప్రతి విషయం మీద చర్చ జరగాలి, ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగలగాలి. ఎప్పుడైతే ఇతర వ్యక్తి యొక్క అభిప్రాయం నాకన్నా మంచిదనిపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకునే పెద్ద మనసు కూడా ఉండాలి అందరికీ. అయ్యో వీకి ఎక్కువ తెలిసే అన్నది సాధారణంగా ఏంటంటే పొలిటికల్ పార్టీల్లో ఎవరైనా ఎదుగుతుంటే వాళ్ళని నొక్కేదానికి ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే ఎప్పుడు కూడా లీడర్షిప్ ఎప్పుడు కూడా ఫాలోవర్స్ ఎక్కువ కావాలనుకుంటారు, కానీ లీడర్స్ ఎక్కువ కావాలని కోరుకోరు పార్టీలో. అందుకనే అన్నాను, మంచి లీడర్కి మన మీడియాకర్ లీడర్కి తేడా ఏంటంటే మంచి లీడర్ ఎప్పుడు కూడా మిగతా వాళ్ళను తన స్థాయికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడు. మీడియాకర్ కానీ పూర్ లీడర్స్ ఏమంటారంటే ఎవరు ఎదగకూడదు, మనం ఏం చెప్తే అది ఫాలో అవ్వాలి అని అంటారు. ఉండకూడదు అది చాలా పార్టీల్లో మనం చూస్తున్నాం. సో ఆ విధంగా ఉండకూడదు ఎప్పుడు కూడా. పార్టీ నాయకులు ఎప్పుడు కూడా స్వతంత్ర గొంతుకలని స్వతంత్ర ఆలోచనని మనం తీసుకొచ్చి బ్రాడ్ మైండెడ్గా అందరినీ ఆలోచించగలం. సార్, ఇలాంటి ఆలోచన ధోరణి ఎక్కువగా ఈ ప్రాంతీయ పార్టీలోనే ఉంది కదండి, అంటే జాతీయ పార్టీలో ఉండదేమో అండి, ఉంటుందా అండి అక్కడ కూడా? జాతీయ పార్టీలు కూడా నాయకత్వం ఎలా ఉంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్తుతం ఉన్న భారతీయ జనతా పార్టీ తీసుకుంటే ఇద్దరు వ్యక్తులే శాసిస్తున్నారు మొత్తం మీద, మొత్తం దేశ రాజకీయాలని ఆ పార్టీలో వీళ్ళిద్దరి పేర్లే వినపడతాయి, మోడీ గారు అమిత్ షా గారి పేర్లే వినపడు, మిగతా వాళ్ళ పేర్లే వినపడినది. అదే మీరు ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్లో చూసుకుంటే కొంతమంది లీడర్స్ కనపడతారు, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మల్లికార్జున ఖార్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, కొప్పుల రాజు గారు కావచ్చు, ఇలా రకరకాల కమిటీల్లో ఉన్న వాళ్ళ పేర్లు అక్కడక్కడ వినపడుతుంటాయి. అప్పట్లో అనేవారు కదా సార్, కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ నడిస్తే ప్రతి ఒక్కరు సీఎం క్యాండిడేట్ అని. అంతే కదా, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో కూడా ఏమైంది, ఎంతమంది సీఎం క్యాండిడేట్లు ఎమర్జ్ అయ్యారు అక్కడ. కానీ ఇక్కడ అలా కాదు కదా, నేను సీఎంగానే వస్తానంటారు అసెంబ్లీకి, అంటే ఇట్స్ ఆల్ రివాల్వ్స్ అరౌండ్ 1%. అంతే కదా, ఆయన అదే అన్నారు కదా, నేను మళ్ళా అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అన్నారు ఆయన. అంటే ఏమవుతుందంటే ఒక వ్యక్తి మీద నడుస్తుంది, ఇంకొక వేరే ఆల్టర్నేట్ భావిస్తారేమో. అంటే ఏమవుతుందంటే బేసిక్గా ఏంటంటే మనం అన్ని కూడా వన్ మ్యాన్ చుట్టూ తిరిగే పార్టీలు ఇవన్నీ కూడా. అంటే ఆ వ్యక్తి వ్యక్తి పూజ అన్నది, అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అప్పుడు చెప్పిన విషయం, వ్యక్తి పూజ రాజకీయాల్లోకి వస్తే అది నిరంకుశ తత్వానికి దారితీస్తుంది అన్నది మనం గమనించాలి, దాని నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు ఆయన. సో ఇంటర్నల్గా మీరు పార్టీల్లోనే ప్రజాస్వామ్యం ఉండాలి కదా, ప్రజాస్వామ్యం అంటే అందరూ కలిసి చర్చించే విధంగా ఉండాలి కదా. సో ఆ విధంగా ఆ కుర్రవాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను ఆ పార్టీ గురించి నేను మాట్లాడలేదు, కానీ ఇన్ జనరల్ పార్టీల గురించి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు బయటకు వచ్చేసాను అన్నది కూడా నేను స్పష్టంగా ఇంతకు ముందే చెప్పాను, మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం వెళ్ళాలన్న కాన్సెప్ట్తో ఉండేవాడిని నేను అప్పుడు. సో అక్కడ ఆ వాతావరణం లేకపోవడం వల్ల బయటకు వచ్చారు అంతే కదండి. ఆయన అటు వెళతాను అన్నారు, ఇటు చేయడం అది కష్టమవుతుంది, మనం పార్టీ బలోపేతం అవుదేమో అనుకున్నాను. సార్, ఇప్పుడు జెన్యున్గా చెప్పండి, ఆయన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు అని అనుకుంటున్నారా, భావించచ్చా అండి? వాళ్ళ ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని భావించచ్చా సార్? ఆయన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఇదే బెస్ట్ ఆప్షన్ అన్నట్టుగా ఆయన నిర్ణయించుకున్నారు.
అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ దీంట్లో అలయన్స్ లో కలవడం, కొన్ని సీట్లు తీసుకోవడం, ఆ తర్వాత పార్టీని ఒక, ఎందుకంటే 10 సంవత్సరాలైనా కూడా ఒక రిప్రజెంటేషన్ లేదన్నది ఆయన చెప్పారు. ఆయన అదే అన్నారు, మీరు ఇంతమంది వస్తారు కానీ మమ్మల్ని ఎవరిని ఎన్నుకోవట్లేదని కూడా అన్నారు ఆయన. సో ఆ విధంగా ఒక రిప్రజెంటేషను, పార్టీలో 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న వాళ్ళకి ఒక సుస్థిరమైన స్థానాన్ని కల్పించడం, సో పార్టీని ఆ విధంగా ముందుకు తీసుకోవడం అన్నది, తర్వాత ఈ 3 పార్టీలు కలవాలన్నది కూడా ఆయన ధోరణి బట్టి ఆయన చేశారు. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు కూడా స్ట్రాటజీ, కొత్త వ్యూహాలు ఇవన్నీ కూడా వేసుకుంటూ ఆయన వెళ్తారు. కాబట్టి ఆయన ఈసారి ఈ విధమైన వ్యూహం వేసుకుని ఆయన ముందుకు వెళుతున్నారు. కాదు సార్, నేను అనేది ఈసారి ఓట్ షేరింగ్ పెరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా వాళ్ళకి, ప్రత్యేకంగా జనసేన పార్టీకి? ఎందుకంటే జనసేన ఓన్లీ 21 సీట్లనే పోటీ చేస్తుంది. కాబట్టి ఏంటంటే ఈ ఓట్ కన్సాలిడేషన్ కోసం, తర్వాత మిగతా పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా ఈ ఓట్ షేరింగ్ అనేది జరగాలి. ఓట్ షేరింగ్ అన్నది జరుగుతుంది, ఎందుకంటే ఇండివిజువల్ పార్టీగా ఇప్పుడు అవ్వచ్చు కానీ అదంతా కలిసిన ఓట్ అవుతుంది అది. ఇప్పుడు రేపు జనసేనకు వచ్చే ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన యొక్క ఓన్ ఓట్ ఇవన్నీ కలిసి పడతాయి. ఇంతకుముందు ఎన్నికల్లో 2019లో పడిన ఓటు జనసేనకు మాత్రమే పడింది. ఆ ఓటు 7% అది పెరిగే అవకాశం ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది సార్. అలాగే చంద్రబాబు గారు జూన్ సంథింగ్, ఏదో డేట్ నాకు సరిగ్గా గుర్తులేదు, పలానా రోజు ఆయన ప్రమాణం చేయబోతున్నారు అని, ప్రమాణ స్వీకారం సీఎంగా అని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. జగన్ గారు జూన్ 10 తారీఖున విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని వాళ్ళ నాయకులు చెప్తున్నారు. అంటే ఇదే ఇందాక అనుకున్నాం కదా, ఏ ప్రతి పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ నాయకులు వాళ్ళ కాడర్ యొక్క జోష్ ఉంచడానికి. మీరు ఏ డేట్ ఇష్టపడుతున్నారు అని అడుగుతున్నారు. నేనేంటంటే ఏ డేట్ ఏ డేట్ అయినా కావచ్చు కానీ ఫైనల్ గా రాష్ట్రం అన్నది ఎదగాలని నేను కోరుకుంటాను. ఎవరి లీడర్షిప్ అయినా కానీ ఈసారి ఇవన్నీ మరిచిపోయి, ఈ విధంగా ఈ రాజకీయాలన్నీ మరిచిపోయి ఒక 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేద్దామని అంటున్నాను నేను. 5 సంవత్సరాలు అందరం కలిసి పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామన్నది నా కాన్సెప్ట్. సార్, ఇందాకలా అధికార వికేంద్రీకరణ కోసం మాట్లాడుతూ నేను ఒక క్వశ్చన్ కూడా అడిగాను, 3 రాజధానుల వికేంద్రీకరణ అంటున్నారు కదండి జగన్ గారు అని అన్నాను. సో ఆ విధంగా 3 రాజధానుల వికేంద్రీ అంటే 3 రాజధానులు పెట్టడం వలన వికేంద్రీకరణ జరిగి ఇది అంటే డెవలప్మెంట్ జరిగే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? ఇప్పుడు మన రాష్ట్రం యొక్క విచిత్రమైన షేప్ చూడండి, ఆల్మోస్ట్ 1400 కిలోమీటర్లు మొత్తం కలిపేసి మీరు అంచనా వేసుకుంటే అది చాలా పొడవుగా ఉంటుంది. కాబట్టి క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా సెంట్రల్గా లొకేట్ అవుతుంది. క్యాపిటల్కి కావాల్సిన లక్షణాలు కూడా చాలా ఉన్నాయి. క్యాపిటల్ అన్నది ఒక నదీ ప్రవాహ ప్రాంతంలో ఉండడం, సెంట్రల్గా ఉండడం, అందరికీ అప్రోచబుల్గా ఉండడం, ల్యాండ్ అవైలబిలిటీ ఉండడం, ఇవన్నీ కూడా. ఎందుకంటే అమరావతి అన్నది ఒక రాజధానిగా మనం అంతా అసెంబ్లీ సాక్షిగా తీసుకున్న నిర్ణయం. ప్రధానమంత్రి గారు వచ్చి అక్కడ భూమి శంకుస్థాపనలో పార్టిసిపేట్ చేయడం, వాళ్ళు సుమారుగా 2500 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఇవ్వడం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవ్వడము, ఆ తర్వాత ప్రభుత్వాలు మారడం, ఆ తర్వాత ఈ విధమైన భూమికి తీసుకోవడం, మనం ఆల్రెడీ ఇది డిసైడ్ చేసుకున్నాం ఒకటి చేద్దామని. ఇప్పుడు ఏమవుతుంది, 3 రాజధానులు అంటున్నాం. ఇక్కడ నుంచి పాలనా రాజధాని విశాఖపట్నం, తర్వాత ఇప్పుడు ఏదైనా తర్వాత వచ్చేసి జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలు అని, న్యాయపరమైన రాజధాని కర్నూలు అని, తర్వాత ఈ శాసన పరంగా లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చేసి అమరావతిలో ఉండాలని మీరు అంటున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక పర్టికులర్ పని కావాలంటే ఒక మనిషి ఎక్కడెక్కడికి తిరగాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఇచ్చాపురంలో ఉన్న వ్యక్తి హైకోర్టుకి వెళ్ళాలి, ఇచ్చాపురం నుంచి కర్నూలుకి వెళ్ళాలి. ఆ విధంగా ఫర్ ఎగ్జాంపుల్, కుప్పంలో ఉన్న వ్యక్తి ఏదైనా ఒక ఫైల్ పట్టుకొని వెళ్ళాలి, ఏదైనా పట్టి మూమెంట్ విశాఖపట్నానికి రావాలి. సో ఎలా అవుతుంది చూడండి, ఈ క్రిస్ క్రాసింగ్. సపోజ్ ఇప్పుడు ఏమవుతుంది, ఈ 3 ఒకే స్థలంలో ఉంటే ఒక వ్యక్తి వచ్చిన వాడు అన్ని పనులు చూసుకుంటాడు. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక చోట పరిగెత్తాల్సి వస్తుంది. అందుకని జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటున్నామంటే, 26 అభివృద్ధి రాజధానులు చేయండి, మీరు 3 వద్దు, 26 అభివృద్ధి రాజధానులు చేయండి, 175 వికసిత కేంద్రాలుగా ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీరు మార్చండి అని మేము అడుగుతున్నాం. ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్గా మారాలి. 26 రాజధానులు కానీ నేను ఎప్పటి నుంచే చెప్తున్నాను, ప్రతి జిల్లాకు కూడా ఒక విశిష్టమైన స్థానం ఉండాలి. ఎందుకంటే అక్కడ ఉన్న రిసోర్సెస్ని బట్టి దాన్ని ఆ క్యాపిటల్గా చేయండి. కోనసీమ జిల్లాలో తీసుకోండి, అక్వా క్యాపిటల్ చేయండి. దాన్ని అక్వా కల్చర్ ఉంది, రైస్ ఉంది, మన దగ్గర ప్యాడీ పండుతుంది బ్రహ్మాండంగా, వాటన్నింటినీ క్యాపిటల్ అక్కడ తయారు చేయండి. ఐటీ క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేయండి, తర్వాత వచ్చేసి మినరల్ క్యాపిటల్స్, తర్వాత హార్టికల్చర్ క్యాపిటల్గా రాయలసీమ జిల్లాను డెవలప్ చేయండి. ఇలా రకరకాల స్కోప్ ఉంది మనం చేయడానికి. డైరీ క్యాపిటల్గా మీరు చిత్తూరు ఆ జిల్లాను డెవలప్ చేయండి, ఎందుకంటే అక్కడ వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్న
ఇది కావచ్చు, ఆ విధంగా మీరు తయారు చేయొచ్చు. ఒక్కొక్క జిల్లాని మినరల్ క్యాపిటల్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ క్యాపిటల్. ఈ సేమ్ మోడల్ మీకు తమిళనాడులో దొరుకుతుంది. తమిళనాడు ఒక్కసారి మీరు అనలైజ్ చేస్తే అది ప్రతి జిల్లా కూడా ఒక క్యాపిటల్. వెళ్ళండి, మీరు శివకాశీకి వెళ్ళండి, మీకు ప్రింటింగ్ అక్కడే, బాణాసంచ అక్కడే, తర్వాత తిరుపూర్కి వెళ్ళండి, హోయసరి ఎంత మనం ఈ బనియన్లు కానీ వీటిలన్నిటి కూడా తిరుపూర్లో జరుగుతుంది. ట్రిచ్చికి వెళ్ళండి, ట్రాన్స్పోర్ట్ క్యాపిటల్. కోయంబత్తూర్కి వెళ్ళండి, మోటార్స్ పంప్ సెట్స్ ఇవన్నీ దగ్గర. సేలం వెళ్ళండి, స్టీల్ క్యాపిటల్. ఇలా ప్రతి జిల్లాను ఒక క్యాపిటల్గా వాళ్ళు తయారు చేసుకున్నారు. అందుకనే తమిళనాడు ఆ విధంగా అభివృద్ధి చెందింది. అక్కడ అగ్రికల్చరు, ఇండస్ట్రీ, ఈ రెండింటి మధ్య సమన్వయం ఎలా ఉంటుందంటే ఈ రెండు ఒకరినొకరు షేర్ చేసుకుంటారు. సో ఆ విధంగా చేసుకునే కెపాసిటీ మనకు బ్రహ్మాండంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక తమిళనాడుగా తయారవ్వాలన్నట్టు, అంటే ప్రతి జిల్లా కూడా ఒక కేంద్రంగా కావాలి అన్నది ఆ విధంగా తమిళనాడు తరహాలో, తమిళనాడు తరహాలో అవ్వాలి. ఇప్పుడు ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్నూలులో హైకోర్టు పెట్టారు, ఏమవుతుంది, హైకోర్టు జడ్జీలు అందరూ అక్కడికి వెళ్తారు, ఒక బిల్డింగ్ వస్తుంది, జిరాక్స్ షాపులు పెరుగుతాయి, అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, రెంటల్ వాల్యూస్ పెరుగుతాయి. కానీ ఏమవుతుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ కదా. దాని బదులు నేను అన్నది ఏంటంటే అమరావతిని మీరు హైకోర్టుగా పెట్టండి, ఒక హైకోర్టు బెంచ్ విశాఖపట్నంలో పెట్టండి, ఇంకొక హైకోర్టు బెంచ్ కర్నూలులో పెట్టండి. అంటే రాయలసీమ జిల్లాలో ఉన్న వాళ్ళంతా కూడా హైకోర్టు పరిధిలో ఉన్న విషయాలు కర్నూలులో తెలుసుకుంటారు. ఉత్తరాంధ్ర ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా విశాఖపట్నంలో అవుతుంది. ఇప్పుడు మన కేజీహెచ్కి వచ్చేటట్టు ఉత్తరాంధ్ర వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేటట్టు ఇక్కడే హైకోర్టుకు వస్తారు. తర్వాత కృష్ణా, గుంటూరు, తర్వాత ఈ నెల్లూరు ఇవన్నీ కూడా అమరావతికి వస్తారు. ఈ సిస్టమ్ మాకు మహారాష్ట్రలో ఉంది, బాంబేలో మెయిన్, ఔరంగాబాద్లో ఒక బెంచ్, తర్వాత వచ్చేసి మాకు నాగ్పూర్లో ఒక బెంచ్, తర్వాత కావాలంటే ఒక సెషన్ మీరు ఎక్కడైనా పెట్టండి. సార్, ఈ బెంచ్ కావాలి అంటే ఇప్పుడు ఇలా పెట్టాలి అంటే మనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్, హైకోర్టు వారిని తీసుకుని రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవచ్చు. అది చేయొచ్చు, అది సులభం, అది చాలా సులభం. హైకోర్టుతో అయిపోతుంది అది పని. ఎందుకంటే ఆల్రెడీ రాష్ట్రపతి గారు నోటిఫికేషన్ ఇష్యూ చేసేసారు అమరావతి. ఇప్పుడు ఇక్కడ దీన్ని హైకోర్టు సుప్రీంకోర్టుతో కన్సల్ట్ చేసుకుని దాన్ని బట్టి రెండు బెంచెస్ పెట్టుకోవచ్చు. ఏమో అది 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 వికేంద్రీకరణ. అంటే ఫైనల్ గా వికేంద్రీకరణ అన్నది ప్రజల యొక్క సౌకర్యం కోసం ఉండాలి, ప్రజలను కష్టపెట్టడానికి కాదు. మీరు ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళండి, హైకోర్టు కావాలంటే కర్నూలుకి వెళ్ళండి, అభివృద్ధి మీకు ఏదైనా ఎగ్జిక్యూటివ్ మ్యాటర్ ఉంటే మీరు ఇక్కడికి రండి, లేకపోతే లెజిస్లేచర్ జరగాలంటే కావాలంటే మీకు ఒక సెషన్ మీరు విశాఖపట్నంలో పెట్టండి, ఒక బడ్జెట్ సెషన్ మీరు ఇక్కడ పెట్టుకోండి, ఒక వింటర్ సెషన్ కర్నూలులో పెట్టండి, ఒక వింటర్ సెషన్ విశాఖపట్నంలో పెట్టండి. సో దట్ ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా చర్చించబడతాయి ఆ టైంలో మాకు. ఎందుకంటే మహారాష్ట్రలో నేను పనిచేశాను కాబట్టి మా వింటర్ సెషన్ అన్నది నాగ్పూర్లో జరుగుతుంది. సో అందరూ అక్కడికి వెళ్తారు, ఓ 15-20 రోజులు అసెంబ్లీ సెషన్స్ అన్ని కూడా నాగ్పూర్లో జరుగుతాయి. కాబట్టి ఆ ప్రాంత ప్రజలు ఎవరైతే మేము అభివృద్ధి నుంచి నోచుకోవట్లేదని విదర్భ ప్రాంతం అంటారు దాన్ని, విదర్భ వాసులంతా కూడా మాకు ఇక్కడ అసెంబ్లీ జరుగుతాం కాబట్టి అప్పుడు వాళ్ళ సమస్యలన్నీ తీసుకొస్తారు అక్కడికి, అవన్నీ డిస్కస్ అవుతాయి. సో ఆ విధంగా పెట్టుకోవచ్చు మనం. సో ఈ విధమైన ఆలోచనలు ఉండాలి అన్నది నేను కోరుకుంటున్నాను సార్. అయితే అంటే మీ దృష్టిలో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పాలంటే దేన్ని చెప్తారండి? అమరావతి. అమరావతి మనం అందరం కూడా కట్టుకున్నది అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు, మిగతా వాళ్ళు ఎవరు ఇల్లు కట్టుకోలేదు, నేను కట్టుకున్నాను ఇక్కడ అని. కాబట్టి అమరావతి రాజధాని అని అన్నారు. వాళ్ళ మంత్రులు కూడా చాలామంది కూడా మాట్లాడారు. సో ఆ విధంగా మనం ఆల్రెడీ అసెంబ్లీలో పాస్ చేసాము. ఇది అసెంబ్లీలో అన్ని పార్టీలు కలిసి మనం పాస్ చేసి అక్కడ ఒక ప్రోగ్రాం పెట్టి, కార్యక్రమం పెట్టి, ప్రధానమంత్రి గారిని పిలిచి, తర్వాత ఐ థింక్ ఇటు నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వచ్చినట్టున్నారు ఆ టైంలో, ఆయన వచ్చారు. అందరూ కలిసి మనం అంతా మనందరి సాక్షిగా అక్కడ శంకుస్థాపన జరిగింది అమరావతిలో. ఆ తర్వాత 33,000 ఎకరాలు మనము ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకొని మొదలుపెట్టి దానికోసం రాజ్యాంగ సవరణ కూడా తీసుకొచ్చాము మనం ఒకటి. ఆ తర్వాత వచ్చేసి అక్కడ ఎవరైతే భూములు కోల్పోయారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికి కూడా చెల్లిస్తున్నారు అమౌంట్, ఎందుకంటే వాళ్ళకు ఒక కమర్షియల్ కాంపోనెంట్ ఇస్తామన్నారు. రెసిడెన్షియల్ కాంపోనెంట్, కమర్షియల్ కాంపోనెంట్ ప్రతి ఒక్కరికి ఇస్తామన్నారు. సో అవన్నీ కూడా వాటికి ఇప్పుడు డబ్బులు కడుతూనే ఉన్నాం, కానీ రాజధాని ఏది డెవలప్ అవ్వలేదుగా. మరి ఇప్పుడు ఏ విధంగా డెవలప్ అవుతుందో చూడాలి. మరి వచ్చే ప్రభుత్వం ఏదైతే కావచ్చు కానీ మరి రాజధాని ఏం చేస్తారన్నది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్. ఇప్పుడు ఏ ప్రభుత్వం రాబోతుందండి? వైసీపీ ప్రభుత్వం రాబోతుందా, టీడీపీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని భావిస్తున్నారా? చేస్తున్నాం. పోల్ అంచనాలు అంటే ఇప్పుడు మామూలు చూస్తూ ఉంటాను. నేను సెఫాలజిస్ట్ కాదు, నేను ఒక ఎగ్జిట్ పోల్ ఏజెన్సీ కూడా కాదు. ఎందుకంటే ప్రతి పార్టీ కూడా క్లెయిమ్ చేసుకుంటున్నారు వాళ్ళు. మాకు ఆయన 157 అదే అన్నా డీలిమిటేషన్ నంబర్ ఏదైతే ఉందో ఇద్దరు కలిపి మాట్లాడుతున్నారని నాన్న. సో ఆ విధంగా కాకుండా
నాలుగవ తారీఖున ప్రజల యొక్క ఎవరికి వాళ్ళు ఓటు చేశారో వాళ్ళకి తెలుస్తుంది. కానీ నా కోరిక ఒకటి, ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినా కూడా ఫైనల్గా ఈ 175 అన్నది అందరం కలిసి పనిచేద్దాం అంటాను నేను. ఎందుకు అందరం కలిసి పనిచేద్దాం, ఈసారికి 5 సంవత్సరాలకు ఒక్కసారి మనం అందరం కూడా మన వ్యక్తిగత విభేదాలు పార్టీ విభేదాలు వీటిలన్నింటినీ పక్కన చేసుకొని రాష్ట్రం అన్నది మాకు ప్రాధాన్యం అన్న కాన్సెప్ట్తో కనుక మీరు రాగలిగితే అప్పుడు ఏమవుతుందంటే నిజమే. దానికోసం ఎవరైతే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారో వాళ్ళు పెద్ద మనసుతో అందరినీ ఆహ్వానించాలి. సార్ ఇప్పుడు